పెళ్లి చూపులు ప్రొడక్షన్ టీమ్. నెక్స్ట్ సినిమా మెంటల్ మదిలో. శ్రీ విష్ణు, నివేత పేతురాజ్, అమృతరా శ్రీనివాసన్ లీడ్ రోల్స్ వేశారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు అరవింద్ కృష్ణ అనే ఇంట్రోవర్ట్గా నటించాడు. థిరీ క్వశ్చన్స్లో ఎరగదీసే అరవింద్ కృష్ణ మల్టిపుల్ చాయిస్ అనగానే డైలమాతో సతమతం అవుతాడు. ఇతనికి దీంతో పాటు ఇంకో అడిషనల్ ఫీచర్ ఉంది, అదేంటంటే అమ్మాయిలంటే సిగ్గు. అలాంటి అరవింద్ కృష్ణకి వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడి ఒక పెళ్లి సంబంధం తెస్తాడు. నివేత పేతురాజ్ ప్లే చేసిన ఈ రోల్ పేరు స్వేచ్ఛ. అరవింద్ స్పూర్ డిసిషన్ మేకింగ్ వల్ల ఈ కపుల్కి ఎలాంటి కష్టాలు వస్తాయనేది మిగతా స్టోరీ. ఈ రోల్ శ్రీ విష్ణుకి టైలర్ మేడ్. ఒకసారి మీరు యూట్యూబ్లో శ్రీ విష్ణు ఇంటర్వ్యూ అని సెర్చ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అతను లాంటి షై పర్సన్ ఇంతవరకు ఇండస్ట్రీలో లేడు అండ్ రాడు కూడా అని. ఈ సిగ్గుతో కూడిన అమాయకత్వపు యాక్టింగ్తో శ్రీ విష్ణు ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. తమిళ్లో కాస్త పేరున్న నివేత పేతురాజ్కి ఇది తెలుగులో మొదటి సినిమా. ట్రెడిషనల్ యట్ ఇండిపెండెంట్ రోల్లో ఈ మూవీకి మంచి ప్లస్ అయింది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళమ్మగా నటించిన అనితా చౌదరికి ఈమెకి కొద్దిగా దగ్గర పోలికలే ఉన్నాయి. నిజంగా తల్లి కూతురన్నా నమ్మేయచ్చు. ఈ సినిమాకి ఇంకో మేజర్ ప్లస్ శివాజీ రాజా. లాస్ట్ 10 ఇయర్స్లో అతనికి ఇది బెస్ట్ రోల్ అని చెప్పాలి. ఈ మూవీకి ఎఫ్టీవీతో కొలాబరేషన్ ఉంది. వాళ్ళ వెబ్ సిరీస్ మన ముగ్గురి లవ్ స్టోరీలో నటించిన ముగ్గురు క్యాండిడేట్స్ ఈ మూవీలో కూడా ఉన్నారు. మా యూట్యూబ్ ఛానల్లో మావి ఇంకో 2 రివ్యూస్ ఉంటాయి అండ్ మా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఒక 25 ఉంటాయి. బట్ ఇంతవరకు ఏ యాక్టర్ పైన మేము అతిగా క్రిటికల్గా మాట్లాడలేదు. కానీ ఈ మూవీలో సెకండ్ లీడ్గా చేసిన అమృత శ్రీనివాసన్ ఒక బిగ్ మిస్కాస్ట్ అనే చెప్పాలి. ఫ్యూచర్లో ఈ మూవీ ఫ్లంక్ అయ్యాక విత్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ గో టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్, దట్ మైట్ బీ ద ఫస్ట్ థింగ్ దట్ స్ట్రైక్స్ దెమ్. స్టార్టింగ్లోని ఇన్నోవేటివ్ టైటిల్స్తోనే ఇది ఒక యునిక్ మూవీ అని అర్థమవుతుంది. శివాజీ రాజా ఒక కూల్ టెంపో క్రియేట్ చేస్తాడు, తర్వాత అది శ్రీ విష్ణు అండ్ నివేత క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సెన్సిబుల్ టేకింగ్ అండ్ సింపుల్ వన్ లైనర్స్తో మంచి ఫ్రెష్ ఫీల్ ఉంది మూవీకి. క్రూషియల్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా వచ్చింది. కానీ ఇదే మొమెంటం సెకండ్ హాఫ్లో క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. చాలా సీన్స్ టీడియస్గా ఉన్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీ పెళ్లి చూపుల కంటే బాగుంది. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. డైరెక్టర్ టేస్ట్ తన మ్యూజిక్తో తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ, స్క్రీన్ ప్లేని అండ్ సెకండ్ హీరోయిన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఉంటే మూవీ బాగా క్లిక్ అయ్యేది. అప్పట్లో ఒకడు ఉండేవాడు ఒక గ్రేట్ మూవీ కానీ పూర్తిగా నోటీస్ అవ్వలేదు. ఉన్నది ఒకటే జిందకి, ఒక డీసెంట్ మూవీ కానీ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల ఫుల్గా హిట్ అవ్వలేదు. మెంటల్ మదిలో కూడా శ్రీ విష్ణుకి మరో నియర్ మిస్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సో నియర్ బట్ యెట్ సో ఫార్. వి స్టిల్ మైట్ హ్యావ్ టు వెయిట్ ఫార్ శ్రీ విష్ణుస్ మచ్ డిజర్వ్డ్ బిగ్ బ్రేక్. సూపర్ తెలుగు రేటింగ్ 3/5.